రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై అధికారులు స్పందించారు. ఫుడ్ పాయిజన్ జరగలేదని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుతో విద్యార్థులకు జ్వరాలు వచ్చాయని, అస్వస్థతతో ఉన్న వారికి వైద్యం అందజేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యార్థుల అస్వస్థత అంశంపై 7వ వార్డు కౌన్సిలర్ రెడ్డి నాయక్ మాట్లాడారు. బీసీ గురుకుల పాఠశాల సిరిసిల్ల బాయ్స్ ఇవాళ ఏదో ఫుడ్ పాయిజన్ అయింది ఏదో అని బాగా రిమార్క్స్ వచ్చినాయట. యాక్చువల్లీ ఆ స్కూల్లో అలాంటిది ఏం లేదు. అధికారులు వచ్చి పరిశీలించారు. ఫుడ్ ప్రొవిజన్స్ రూమ్స్ కూడా చెక్ చేశారు. అటువంటి ఇన్సిడెంట్స్ ఏం లేవు. కాకపోతే ఏంటంటే వర్షాల కారణంగా 2-3 డేస్ నుండి పిల్లలకు ఫీవర్స్ వస్తున్నాయి. ఫీవర్స్ వచ్చే పిల్లలు ఎవరైతే సివియర్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ నిన్న 32 మంది పిల్లలను పంపించేసినాం. మేము ఎవరిని ఉంచుకోవట్లేదు. సో అంతేగాని అంతమించి ఇక్కడ ఏం జరగలేదు. ఫుడ్ పాయిజన్ అనేది రాంగ్ అది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారులు అందరు వచ్చారు, వాళ్ళంతా చెక్ చేసారు. కావాలంటే ఫుడ్ కూడా తినచ్చు. ప్రతి పేరెంట్ కూడా ఎవరైనా తినాలనుకుంటే రండి, మీతో కూడా మేము కూర్చొని తింటాం. ఆ ఫుడ్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఎలాంటిది అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే 2-3 డేస్ నుండి పిల్లల ఫీవర్స్ వస్తున్నాయి. కామన్గా వైరల్ ఫీవర్ అవి ఏందనేది తెలియదు. అట్లా వచ్చినప్పుడు మా దగ్గర గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడ్డ హెచ్ఎస్ మేడం ఉంటుంది. సో ఆమె రెగ్యులర్గా చెకప్ చేస్తుంది. ఎవరైతే 1 or 2 డేస్ కంటే ఎక్కువ ఫీవర్స్ ఉందో వాళ్ళందరినీ నిన్న 32 మంది పిల్లలను పంపించేసినాం. కావాలంటే ఇన్వార్డో రిజిస్టర్ కూడా చూడాలి. ఓకే సార్, ఇక్కడ వైద్య సదుపాయాలు ఏం లేవా సార్? ఉన్నాయి. హెచ్ఎస్ మేడం రెగ్యులర్గా చెక్ చేస్తుంది మేడం. ఎందుకు లేదండి? ఇవాళ సండే కాబట్టి ఆమె వీకప్లో ఉంది. ఆమె రెగ్యులర్గా వస్తుంది. కాకపోతే ఇవాళ సండే ఏంటంటే సండే అకాడమిక్ డ్యూటీస్ ప్రకారం ఇవాళ డ్యూటీ టీచర్స్ ఉంటారు, ప్లస్ హౌస్ సిక్ లీడర్స్ కూడా ఉంటారు. అవన్నీ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ నిన్న కూడా నిన్న రాత్రి 9 మంది పిల్లలు మేము సివిల్ హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళు కోవిడ్ నెగిటివ్ అని ఇచ్చారు. కావాలంటే రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందా? లేదు లేదు, నెగిటివ్ అని వచ్చింది. ఒక్కరికి కూడా పాజిటివ్ అని రాలేదు. కావాలంటే అక్కడ రికార్డ్స్ కూడా సివిల్ హాస్పిటల్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోవచ్చు. సో అంతేగాని పిల్లల పట్ల ఎలాంటి నిర్లక్ష్య ధోరణి లేదు. ఫుడ్ పాయిజన్ అంతకంటే లేదు. ఎందుకంటే ఎవ్రీడే ఇక్కడ ఉండే టీచర్లు పిల్లలే కాదు, పిల్లలతో పాటు పిల్లలతో కూర్చుంటే టీచర్లు కూడా మేము అదే ఫుడ్ తింటాం. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అది అవగత ఒకలు అనేది ఏం లేవు అక్కడ. అయితే మా ఆర్సీఓ సార్ గారు ఏం చెప్పారంటే పేరెంట్స్ వస్తే పంపించండి, వాళ్ళు ఎవరైనా తింటా అంటే మీతో కూర్చోబెట్టుకొని తినిపించండి, నో ప్రాబ్లం. అంతేగాని అనవసరంగా పిల్లల్ని పంపించు అటు ఇట్లా అని చేస్తే ఎవరిని లోనికి అలో చేయకండి. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, వాళ్ళు బయట తీసుకుపోతా అంటారు, లోపల పంపిస్తూ అంటారు. ఒక పిల్లని ద్వారా ఇంకో పిల్లని వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయని కరెక్ట్ చెప్తారు. ఇంకొకటి, అదర్స్ లోనికి పంపిస్తలేరంటే అదర్స్ బయట వాళ్ళు వేరే ఎవరెవరో వస్తున్నారు. సో ఎవరన్నా కలెక్టర్ గారి చేత ఎవరికన్నా పర్మిషన్ ఉంటే మీరు వాళ్ళని లోనికి రాయించండి. దానిలో ఎలాంటి తప్పు లేదు. మిగతా వాళ్ళు వచ్చి ఎలాంటి డిస్టర్బ్ చేసినా ఎవరిని రానియద్దని పైన ఉండే ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి మేము ఎవరిని లోనికి పంపిస్తాం. ఈరోజు నాడు ప్రతి వాట్సాప్లో నడుస్తున్నటువంటి తప్పుడు సమాచారం ఏంటంటే కస్తూరి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిందనే తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన గురవుతూ ఉన్నారు. ఎందుకంటే జ్యోతిబా పులే, జ్యోతిరావు పులే పెద్దూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ కస్తూరి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అసలు వైరల్ ఫీవర్ వచ్చింది. ఆ వైరల్ ఫీవర్ అనేది నిన్నే మొన్ననే వచ్చింది. మొన్న వస్తే ఎవరి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి పంపించడం జరిగింది. దాన్ని ఫుడ్ పాయిజన్గా మార్చేసి వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి పరిస్థితి మరొక్కసారి చేయవద్దు. ఎందుకంటే విద్యార్థులతో ఇలాంటి తప్పుడు రాజకీయం కోసం విద్యార్థులను వాడుకోవడం చాలా ముఖ్యత్వం. నేను ఒకటి తెలియజేస్తున్నాను ఏంటంటే రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయం చేయండి, కానీ విద్యార్థుల మీద రాజకీయం చేసుడు ఏందో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి విద్యార్థులు ఇప్పుడైతే సురక్షితంగానే ఉన్నారు. వైరల్ ఫీవర్తో నిన్న వాళ్ళు ఎవరెవరికైతే వైరల్ ఫీవర్ వచ్చిందో వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. ఆ విద్యార్థులు కూడా క్షేమంగానే ఉన్నారు. మొత్తానికి అయితే ఫుడ్ పాయిజన్ అయితే కాదు అని మీరందరూ చూస్తూ ఉన్నారు. మీరు కూడా విద్యార్థులను మాట్లాడారు. ఇట్లాంటి విషయాలు మరొక్కసారి ఎవరు కూడా వాట్సాప్లో తప్పుడు సమాచారం చేయవద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే విద్యార్థులను ఎంతో చక్కగా దిద్దాలనే ఆలోచనతో ఇంత పెద్దగా ఇంత హంగులతోనే నడిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ఈ విద్యార్థుల తరఫున వీళ్ళ తల్లిదండ్రుల తరఫున నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.